విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి వెండి రథంలో సింహాలు మాయమైన ఘటనకు సంబంధించి ఒక కొలిక్ వచ్చిందా విచారణ అంటే ఇంకా సరైన క్లారిటీ రావట్లేదు మరి అసలు దొంగిలింపబడ్డాయా ఎవరు చోరీ చేశారు అనే దాని మీద కూడా ఒక స్పష్టత రాలేదు కాకపోతే ఖచ్చితంగా ఇది ఇంటి దొంగల పనే అయి ఉంటుంది అనే అనుమానం అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు దీనికి కారణం లేకపోలేదు ఆ డీటెయిల్స్ ఏంటని చూద్దాం దాదాపు ఇప్పటివరకు ఒక వంద మందిని అయితే విచారించారు పోలీసులు కానీ ఎటువంటి క్లూ కూడా దొరకలేదు ఎవరు దొంగిలించారు అనే దానికి సంబంధించి అయితే ఫోరెన్సిక్ బృందం ఏదైనా ఒక నివేదిక ఇస్తే దాని ఆధారంగా విచారణ చేయాలి అని చెప్పి పోలీసులు అనుకున్నారు కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే కనీసం అక్కడ రథం నుండి ఫోరెన్సిక్ నివేదిక ద్వారా కూడా ఎటువంటి ఆధారాలు లభించలేకపోవడం అంటే ఇదొక కీలక కేసు కాబట్టి ఫోరెన్సిక్ డైరెక్టర్ ఆర్కే శారిన్ నేరుగా వచ్చి ఆయన పరిశీలించారు రథం నుంచి కొన్ని వేలు ముద్రను కూడా సేకరించారు సుమారు గంటపాటు ఈ ప్రక్రియ మొత్తం కొనసాగింది అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగింది అలాగే దేని సహాయంతో ప్రతిమలు చోరీ చేశారు అనే అంశాల మీద ఫోరెన్సిక్ బృందం ఏదైనా నివేదిక ఇస్తుందేమో దాని ఆధారంగా వేగంగా ఈ సమస్యను పరిష్కరించవచ్చు అనుకున్నారు పోలీసులు కానీ అధికారులు ఫోరెన్సిక్ అధికారులకు అక్కడ చోరీకి సంబంధించి ఎలాంటి ఆధారం లభ్యం కాకపోవడమే ఇక్కడ చాలా విస్మయానికి గురి చేస్తున్న అంశం ఎందుకంటే మూడు సింహాలు ఎప్పుడు మాయమయ్యాయి అనే దాని మీద పోలీసులు ఒక దర్యాప్తు జరిపారు దాంట్లో బయటపడిన అంశం ఏంటి అంటే ఈ ఏడాది జూన్ నెలలో అంటే రెండు వేల ఇరవై జూన్ నెలలో వెండి సింహాలు మాయమయ్యాయి అని అయితే గుర్తించారు కానీ ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగా ఎవరు చేశారు అనే దానికైతే ఎటువంటి స్పష్టత రాలేదు సో ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఈ కేసును ఒక సవాల్గా తీసుకొని విచారణ అయితే మరింత వేగవంతం చేసినా సరైన ఆధారాలు దొరకపోవడం ఫైనల్గా కొలుక్కొచ్చిన అంశం ఏంటి అంటే ఇంటి దొంగల పని అయి ఉంటుంది ఖచ్చితంగా అనేది పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఒక పక్క రాజకీయ ఒత్తులతో కూడా పోలీసులు మౌనం పాటిస్తున్నారా అనే విమర్శలు కూడా లేకపోలేదు కొంతమంది నుంచి కానీ ఫైనల్గా అమ్మవారి గుడిలో చోరీకి గురైన ఈ వెండి సింహాలు ఎక్కడున్నాయి ఎందుకు చోరీ చేయాల్సి వచ్చింది ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారు అనేది అయితే ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి